ఐదు సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ల టైంని ఇప్పుడు ఒక్క సినిమాకే కేటాయించాల్సి రాగా మరో ఏడాది కూడా ఇప్పుడు ఆ సినిమా కోసమే కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో దాదాపు మూడేళ్ల తర్వాత ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ రాబోతూ ఉండగా అది మల్టీస్టారర్ కాబట్టి సోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తనకి అరవింద సమేతతో కెరియర్ బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో త్వరలోనే అప్కమింగ్ మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనాలని ఫిక్స్ అవ్వగా ఈ సినిమా గురించిన ఓ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర కొడుతుంది. ఆ అప్డేట్ ఏంటంటే సినిమా కోసం ముందుగానే నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో ఆయనను పోయి రావలే హస్తనకు అనే టైటిల్ని రిజిస్టర్ చేయించారు. కానీ సినిమా స్క్రిప్ట్ పాన్ ఇండియా లెవెల్కి సపోర్ట్ చేసే రేంజ్లో వస్తూ ఉండడంతో యూనిట్ అండ్ డైరెక్టర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తే ఆ టైటిల్ సెట్ అవ్వదు అని ఫిక్స్ అయ్యారని లేటెస్ట్ గాసిప్. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉండగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ టైటిల్స్ కోసం యూనిట్ వెతుకుతున్నారని అంటున్నారు. కాగా ఇందులో కొన్ని కీలక రోల్స్కి కూడా బాలీవుడ్ వారిని అప్రోచ్ అవుతున్నారని టాక్. దాంతో సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. కరోనా ఎఫెక్ట్ లేకుంటే సినిమా ఆల్మోస్ట్ మొదలై ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా దసరాకి మొదలుపెట్టి వచ్చే ఇయర్ సెకండ్ హాఫ్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి త్రిబుల్ ఆర్తో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుందన్నమాట.